ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన జోల్ట్. ఈ సినిమా జూలై 23 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ సినిమాలో హీరోయిన్కి చిన్న చిన్న విషయాలకే చంపేసేంత కోపం వస్తూ ఉంటుంది. తర్వాత అది ఒక డిజార్డర్ అని, దానికి ట్రీట్మెంట్ లేదని కూడా తెలుస్తుంది. ఇక ఆమె తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఎలక్ట్రికల్ షాక్ ఇచ్చుకుంటూ ఉంటుంది. అలాంటి టైంలో ఆమె ఒక అబ్బాయిని చూసి ఇష్టపడి డేట్కి కూడా వెళ్తుంది. ఇక తర్వాత అతను అనుకోకుండా చనిపోతాడు. అతన్ని ఎవరు చంపారు, అతను చంపిన వాళ్ళ మీద కొన్న డిజార్డర్తో ఎలా రివెంజ్ తీర్చుకుంది అనేది సినిమా. ముందుగా నటీనటుల విషయానికి వస్తే, అందరూ కూడా బాగానే చేశారు. ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే, ఆ డిజార్డర్ గురించి చెప్పిన విధానం, ఆ డిజార్డర్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో చూపించిన విధానం మీకు కొత్తగా అనిపించాయి. కానీ ఆ డిజార్డర్ను తీసుకెళ్లి రివెంజ్ డ్రామాకి అతికించడమే ఈ సినిమా కథ. ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, సినిమాలో వచ్చే ఫస్ట్ సీన్తోనే మనం కనెక్ట్ అయిపోతాం. తర్వాత వచ్చే సీన్స్ అన్ని కూడా బాగానే ఉంటాయి. ఇక తన బాయ్ ఫ్రెండ్ చనిపోయిన తర్వాత కూడా వచ్చే సీన్స్ కొన్ని బాగానే ఉంటాయి. కాకపోతే ఆ తర్వాత మాత్రం కొంచెం రొటీన్గా అనిపిస్తుంది. ఆ సీన్స్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవడానికి కారణం ఈ విడుకున్న డిజార్డర్. ఇక సినిమా క్లైమాక్స్లో రివీల్ అయ్యే ట్విస్ట్ బాగానే ఉంది. కాకపోతే క్లైమాక్స్ని కొంచెం స్పీడ్గా ముగించేసినట్టు అనిపించింది. ఈ సినిమాలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, హీరోయిన్ కొన్న డిజార్డర్, దాని ద్వారా వచ్చే సీన్స్, అలాంటి డిజార్డర్తో రివెంజ్ తీర్చుకునే సీన్స్, ఇవన్నీ కూడా బాగానే అనిపిస్తాయి. ఇక సినిమా లెంత్ కూడా 1 గంట 30 నిమిషాలు మాత్రమే ఉంది. ఫైనల్గా సినిమా అయితే బాగుంది. కాకపోతే సినిమాలో ఒక అడల్ట్ సీన్ ఉంది. సీన్ వల్ల ఈ సినిమాని ఫ్యామిలీతో కూర్చొని చూడడం కష్టమని చెప్పొచ్చు. ఆ ఒక్క విషయం తప్ప మిగిలినంతా బాగానే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.